నాణానికి ఒకవైపే చూపిస్తున్నారు, కానీ మేము క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చింది మా ప్రభుత్వం క్రియేట్ చేసిన ఆస్తి కాదా అధ్యక్ష? అధ్యక్ష, ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ల మీద 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,36,000 ఎకరాలకు నీళ్ళిచ్చి ఆస్తుల కల్పన చేసింది నిజం కాదా అధ్యక్ష? అధ్యక్ష, మొన్న ఈ మధ్య సీతారామ పంపు లాంచ్ చేసి నెత్తిన నీళ్లు జల్లుకున్నారు, 8,000 కోట్ల రూపాయలు సీతారామం మీద ఖర్చు పెట్టింది ఆస్తి కాదా అధ్యక్ష? దేవాదుల మీద 6,000 కోట్లు, ఇవాళ దేవాదుల 300 రోజులు నడిచే విధంగా కట్టిన సమ్మక్క బ్యారేజ్ మీద 2,000 కోట్ల రూపాయలు, కాళేశ్వరంలో 94,000 కోట్లు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద 27,000 కోట్లు, తుమ్మిల్లా భక్తరామదాసు ప్రాజెక్టులను అగ్రగా వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్కు నీళ్ళిచ్చింది నిజం కాదా? ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో మా 10 ఏళ్ల కాలంలో 8,200 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా? 321 కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్డు, 382 బ్రిడ్జులు, దేవాలయాలు యాదాద్రితో పాటు దేవాలయాల నిర్మాణం మీద 2,800 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఆస్తి కాదా? రైతు బంధు మీద 72,000 కోట్లు ఇచ్చాం, రైతు బీమాకు 6,800 కోట్లు, రైతు రుణమాఫీ మీద 28,000 కోట్లు, రైతులకు ఉచిత కరెంటు మీద 61,000 కోట్లు, గొర్రెల పంపిణీకి 5,000 కోట్లు, ఆసరా పెన్షన్లకు 61,000 కోట్లు. మీరు కూర్చుంటున్న స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు, స్పీకర్ సార్, అర్థవంతమైన చర్చకు మాకు ఎప్పుడు అభ్యంతరం లేదు, కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులుగా సార్, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు, ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అన్నీ చెప్తే పార్లమెంట్లో గుండుసున్నిచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 169 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే 1,00,000 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెలల మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిండ్ర అని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కిద్దాం, దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టారు. అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష? అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు, నమ్మితే ప్రాణమిచ్చేటోళ్ళు. మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని 100,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగితే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాలు విసిరిండ్రు. ఏమని, అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు అయితే 100,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగింది, రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు, ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినాం అంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి
రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తారు అధ్యక్ష. మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్ని మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మిన్రో, ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనీకా అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు, కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు, భూములు తాకట్టు పెడతారు, తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లో అప్పు పుడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు. ఇవాళ పదేండ్లైనా అధ్యక్ష, నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నా, ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి? ఏమన్యాయం చేసినాం? ఏం చేసినాం? 2009లో కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలస వస్తే వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటుకు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట మొట్టమొదట ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏంది అధ్యక్ష? పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష? ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం, ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో, మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి. ఇవాళ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, పాలమూరు, రంగారెడ్డి, ఎత్తిపోతల, సంగం బండ, రాజోలి బండ, జూరాల, ఏ ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 17.5 లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే 20 లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణయితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెళ్ళ శిలాఫలకం వేపించి చేవెళ్ళ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి, మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ 3000 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ, పరిగి కానీ, కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈరోజు అక్కడ కూర్చున్నోళ్ళు ఆ ఎల్లా అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష? చేవెళ్ళ చౌరస్తాలో శిలాఫలక ముందల మనం నిరసన తెలపలేదా అధ్యక్ష? ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా? రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు, ఇలా చేవెళ్ళ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈడికొచ్చి మేము ఎలగబెట్టినామని ఇవాళ ఈడికొచ్చి మాటలు చెప్తుండ్రా? కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మంది అని ఎట్ల లెక్కలు చెప్తాడు అధ్యక్ష? ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు, అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరివీసిండ్రు, గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు, విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో,
మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటివో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా, దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్షా.